పిహెచ్డి వార్తలకు స్వాగతం. సిద్దిపేట జిల్లా కోవెడ మండలం కురేల గ్రామ హనుమాన్ ఆలయంలో ప్రస్తుత కోవిడ్ విజృంభిస్తున్న నేపథ్యంలో సాదాసీదాగా శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం. శ్రీ సీతారాముల కళ్యాణోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన దంపతులు గ్రామ సర్పంచ్ గాజుల రమేష్ మరియు జ్యోతి హాజరై ఆ సీతారాముల వారికి తలంబ్రాలు పోసి కళ్యాణ వేడుకను నిర్వహించారు. అలాగే కళ్యాణ కార్యక్రమంలో పాల్గొన్న హనుమాన్ ఆలయ కమిటీ సభ్యులు జాగిరి కుమార్ దంపతులు, చేవూరి శ్రీశైలం దంపతులు, గాజుల వెంకటేశ్వర్లు, బండారి నరేష్, బండారి సంతు, బండారి రాజయ్య, బండారి శ్రీనివాస్, చేవూరి రాజు దంపతులు తదితరులు పాల్గొని కళ్యాణ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ, కోవిడ్ విజృంభిస్తున్న నేపథ్యంలో కళ్యాణ కార్యక్రమాన్ని సాదాసీదాగా జరిపించాము అని, అలాగే శ్రీ సీతారామచంద్రస్వామి వారి దీవెనలతో గ్రామంలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని, కరోనా నుండి దేశం మొత్తంగా తొందరగా విముక్తి పొందాలని శ్రీ సీతారామచంద్రస్వామిని వేడుకున్నారు. సీతారామచంద్రస్వామి గోవిందా.